నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో ఆదివారం రోజున మహంకాళి ఆలయంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు విఠలరాజ పున్నయ్య శర్మ, దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ, ఈసారి వర్షాలు బాగా పడి రైతులు సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిడిదొడ్డిలో ప్రతి సంవత్సరం మరి జరిగే బోనాల పండుగలు ఆషాఢ మాసంలో జరుపుకునే ఉత్సవాలలో భాగంగా మరి మొట్టమొదటిసారి ఈ రోజు నుంచే మరి బోనాల పండుగ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. మరి గ్రామంలో ఉన్న అందరు కూడా, మహిళలు మరి పెద్దలందరూ కూడా ఈరోజు పాల్గొన్న వారందరికీ కూడా మహంకాళి అమ్మవారి కృప ఉండాలని చెప్పి, భగవంతుని మరి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, మరి భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం మంచి అభివృద్ధి కావాలి, మంచి వర్షాలు పడాలి. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మరి మల్లన్న సాగర్ నీళ్లు కానీ ఈ కాల్వల ద్వారా మిడిదొడ్డి మండలం అంటేనే పూర్తిగా కూడవెల్లిలో కూడవెల్లి వాగుల వచ్చే నీరు ద్వారా మరి పొలాలు పంటలు పండించుకొని నాట్లు పోసుకొని మరి వేల ఎకరాలకు నీరు అందించిన ఘనత గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతులను పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయినరు. మరి కరెంటుకు సంబంధించింది కానీ సరి అయిన సమయంలో కరెంటు కూడా వస్తలేదు. ఏదన్నా గ్రామంలో మరి కరెంటుకు సంబంధించిన మా రైతులు మరి ట్రాన్స్ఫార్మర్ల కోసం కానీ మీటర్ల కోసం కానీ మరి బాయిలక్కడ పోల్స్ వేసుకోవాలంటే కూడా మరి పోల్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేని దుస్థితి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండడం చాలా బాధాకరం. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో పూర్తిగా అందరు కూడా రైతులు. మరి ఆ రైతుల కోసమే గొప్పలు చెప్పుకున్న ఇప్పటి ప్రభుత్వం మరి రైతులను పూర్తిగా నట్టడం ఉంచే పరిస్థితిలో ఉన్నారు. మరి నిజంగా కూడా రైతులు భయాందోళనలో ఉన్నారు. ఎక్కడ పోయినా గ్రామంలలో పోతే కూడా పారిశుద్ధ కార్మికులకు జీతాలు లేక మరి ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. మరి త్వరలో మరి దీని మీద పెద్ద ఎత్తున మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి ఉద్యమం చేసే దిశలో మరి మేము కూడా ఆలోచిస్తున్నాం. మరి రైతుల కోసం మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇక్కడ మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, రంగనాయక్ సార్ కానీ ఇవన్నీ కూడా మా జిల్లాలో రావడం మా జిల్లా వాసులకు అందరికీ కూడా ఎక్కడ కష్టం ఉండద్దు. మరి ఇన్ని సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకుంటే మరి రైతుల కోసం మరి రైతుల నడ్డి విరిగే విధంగా ఈరోజు కొత్త కొత్త ఆలోచనలతోటి మరి ప్రభుత్వం ముందుకు పోతుంది. పొద్దున్న లేస్తే సాయంత్రం దానిక కక్ష సాధింపు తప్ప మరి ఇప్పుడు ప్రభుత్వం ఇంకొక ఆలోచన కూడా లేదు. మరి రైతులు కష్టాలలో ఉన్నారు, ఎట్లా ఆదుకోవాలి, మరి గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, మరి పారిశుద్ధ్య కార్మికులు మరి అన్ని గ్రామాల్లో కూడా మరి ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. గ్రామ పంచాయతీలో చేసిన సర్పంచులై మరి అప్పటి సర్పంచులై కూడా ఇప్పటి వరకు ఇంకా పేమెంట్స్ కూడా రాలేదు. మరి వాళ్ళు కూడా చాలా బాధలు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా గమనించి మరి త్వరలోనే మరి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా. ఖమ్మం జిల్లా తల్లాడలో మొహరం పర్వదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులు పీర్ల పండుగను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా భారీ ర్యాలీతో పాటు నృత్యాలు చేస్తూ మేళతాళాలతో డప్పు వాయిద్యాలు నడుమ యువకులు కేరింతలు కొడుతూ స్వామి వాళ్లను తల్లాడపట్నంలో ఊరేగించారు. Thank you.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసమంచి క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం రూరల్ తిరుమలాయపాలెం కూసమంచి నేలకొండపల్లి మండలాలకు చెందిన 132 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి. కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. రాజుతండ తరుణ్, శ్రీ తరుణ్ లాల్ సింగ్ తండ వెంకట్ మాజీ సర్పంచ్. మీ సురేష్ అమ్మగూడెం, మీ ప్రవంతి అమ్మగూడెం, మీ సావిత్రి ఇవ్వండి, అందరు కలిసి ఇవ్వండి. కృష్ణమూర్తి పక్కనే బీరాములు ముట్టాపురం, బీరాములు ముఠాపురం సదాశివపురం, రాజకుమార్ సదాశివపురం ఎల్లు నువ్వేనమ్మా ఉన్నారా? సదాశివపురం దగ్గర సరిమానాలు పట్టడం మీరే సార్. నాగరాజు శివపురం, నాగరాజు ఓకే వెళ్ళు స్వామి.
ఈ ఆశ ఆరుకోడు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని ఆదిశీల క్షేత్రం మల్దకల్ శ్రీ 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 స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వరరావు అధికారులతో కలిసి సందర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు మధుసూదనాచారి రమేష్ రవి స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించారు. అపనిలయంతాం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విద్మహే పరమహంసాయ ధీమహి. తృతీయం ఆరోగ్య సాధనం, తృతీయం మోక్ష సాధనం, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధినివారణం, విష్ణుపాదోదకం పావనం శుభం. ఆనందం ప్రియంతి విషం విశంతీతి కేషా వాణి విద్య పరమేయో మన్ప్రతిష్ఠిత అన్నమానం నాదో భవతి మహాన్ భవతి ప్రజా పశు బ్రహ్మవతి సేన మహాన్ కీర్త్య ఎన్టీపీసీ యాజమాన్యం 2022లో కుదిరిన ఒప్పందాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఎన్టీపీసీ జేఏసీ సంఘాల నాయకులు బాబర్ సలీం పాషా, కౌశిక హరి, చిలుక శంకర్ అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ టీవీ గార్డెన్లో జరిగిన ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల విస్తృత స్థాయి సమావేశంలో జేఏసీ నాయకులు పాల్గొని కార్మికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ సమస్యలపై కార్మిక వర్గం ఐకమత్యంతో పోరాటాలకు సిద్దం కావాలన్నారు. రానున్న రోజుల్లో యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించుకుందామని అన్నారు. రావాలి తన ఊరు పోవాలని తెలిసింది బాధ కూడా ఎవరు అంటారు అందరికీ కూడా ఇప్పుడు తీవ్ర రాయమని సంబంధించి మనకు అందరికీ నమస్కారం. నేనైతే మొన్న గురువారం జరిగినటువంటి మన ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల వార సమావేశానికి ఆ రోజు ఏదైతే ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రశ్నతో పెట్టాడుతాము. గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్ అన్ని కూడా శుభ్ర దొప్పడం, కొత్త సమస్యలు తీసుకురావడం, కార్మికులను నిరంతరం వేధించడం, వచ్చిన అలవాట్లను అందరికీ పసిపోవడం, ఇలాంటి అనేక సమస్యలు కేస్ పాస్మెంట్ కావాలి. మనం పెద్దగా మన ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే మామూలు కాదు. మనం ఇంకా సమస్య సమావేశం ఇచ్చుకొని కట్టడానికి లేకుండా కొంత బాగుంది సమస్య వచ్చినటువంటి గౌరవ పెద్దలు బాబా సలీం పాషా గారు, అదేవిధంగా ఇంకా కార్మిక సంఘాల నాయకులు భూమల చందర్ గారు, అదేవిధంగా మరి కలిగి భూమయ్య గారు,
అతిత్త శంకరన్న గారు, తిప్పరాజు గారు. ఈ జెండాలు జెండాలు ఏది ఫస్ట్ ఎలక్షన్ అయిన తర్వాతనే మనకి ఏదైనా గేట్ పాస్ హక్కు గేట్ పాస్ అంటున్నారు, మనకు ఎల్వట్టు ఎల్వో గేట్ పాస్ కావాలంటే ఈరోజు మొత్తం ప్లాంట్లో పనిచేస్తున్న ఎన్టీపీసీ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సమస్యలపై ఒక టీవీ ఘటనలో జనరల్ బాడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జనరల్ బాడీకి హాజరైనటువంటి కార్మికుల సమక్షంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చర్చించుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలు అనేకం ఉన్నాయి. వాస్తవంగా ఎన్నడూ లేని విధంగా మన ఎన్టీపీసీలో పోలీసు వెరిఫికేషన్ అని గేటు పాసులు ఆపడం, అలాగే మెడికల్ చెకప్ పేరిట అన్ఫిట్ చేయడం, వారికి కూడా గేట్ పాస్ ఇవ్వకుండా చేయడం, అంతేకాకుండా ఇవాళ 60 సంవత్సరాలు భయపడతాయని చెప్పని కార్మికులను బయటికి పంపే అటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా అంతేకాకుండా ఇవాళ డిపెండెంట్లో చేరినటువంటి కార్మికులకు అలవెడుసులు కోత విధించేటువంటి చర్య, అలాగే ఒక ఆబ్సెంట్ పోయినప్పటికీ కూడా వాళ్లకు 250 రూపాయలు ఒక ఆబ్సెంట్కు అలవెన్స్ కార్డు చేసేటువంటి చర్య ఏదైతే ఉన్నదో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించుకోవడం జరిగింది. ఈ చర్చించుకున్న తర్వాత ఇవేమైతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 60 సంవత్సరాలు భయపడినటువంటి వాళ్ళని తీసేసే ప్రసక్తి లేదు, ఇలా మేము ఎన్టీపీసీలో 18 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మాకు ఇలా పోలీసు వెరిఫికేషన్ అనేటువంటి ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు, ఇవాళ కార్మిక వర్గాన్ని కూడా ఇవాళ ఒక రకంగా వాళ్ళను హింసించి ఒక రకంగా వాళ్ళను ఒక అవమానపరిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ చర్య వెంటనే మానుకోవాలని చెప్పని ఎన్టీపీసీ యాజమాన్యం తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మెడికల్ శాఖ పేరిట ఇవాళ లేనటువంటి జబ్బులు తీసుకొచ్చి ఇవాళ బీపీ ఎక్కువ ఉందని, షుగర్ ఎక్కువ ఉన్నదని, హార్ట్ ప్రాబ్లం అని రకరకాల ప్రాబ్లం పేరిట ఇవాళ గేట్ పాస్ అయిపోయినటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. దాన్ని కూడా తక్షణమే మానుకోవాలని చెప్పని, ఇలా 60 సంవత్సరాలు భయపడినటువంటి వాళ్ళని తీసేయొద్దని వాళ్ళన్నింటిపైన మేము పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది అంతా కూడా మాకు ఒక వారం రోజుల లోపల ఎన్టీపీసీ యాజమాన్యం ఇప్పుడు చెప్పినటువంటి విషయాలపైన చర్చించి ఇవన్నీ పూర్తి స్థాయిలో పరిష్కరించినట్టయితే తక్షణమే ఇవాళ కార్మిక వర్గం అంతా కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఎన్టీపీసీ మీద దండయాత్ర చేయక తప్పదని చెప్పని సందర్భంగా జేసీగా ఐఎఫ్టీగా మేము యాజమాన్యానికి కోరుతాం, తెలియజేస్తాం. నాడు గేట్ మీటింగ్లో జరిగినటువంటి నిర్ణయం ప్రకారముగా ఈరోజు టీవీ గార్డెన్ లోపల సర్వసభ సమావేశం కాంట్రాక్ట్ కార్మికులు జేసీ తరఫున, యునైటెడ్ ఫ్రంట్ తరఫున జరుపుకోవడం జరిగింది. అందరిలో ప్రముఖ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి తీర్మానం లోపల ఎన్నికలే ఈ సమస్యకు పరిష్కారం అనేటువంటిది కూడా కార్మికులు అందరూ కూడా యునానిమస్గా చెప్పడం జరిగింది. దాంతో పాటు పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు దాని మీద ఈడీ గారి కూడా డైరెక్ట్గా నాయకులు కలిసి ఈ సమస్యకు పరిష్కారము చేసేలాగా ఒప్పించాలనేటువంటిది కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇక మీద 60 సంవత్సరాలు త్వరలో దాటినటువంటి వాళ్ళను పాత్ర ఆపితే ఆ యొక్క డిపార్ట్మెంట్స్ లోపల ఎవరికి కూడా పాత్ర రిలీవల్ కాకుండా అందరు కార్మికులు సహకరించాలనేటువంటిది కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అప్గ్రేడేషన్ అయితే వాళ్ళు చాలామంది ఇంకా 100 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అప్గ్రేడేషన్ చేస్తూ 15 సంవత్సరాలు దాటినటువంటి సీనియర్ కార్మికులకి అందరికీ కూడా అన్స్కిల్డ్ ఉండే సెమీస్కిల్డ్ ఉండే స్కిల్డ్ చేయాలనేటువంటిది కూడా ఈరోజు తీర్మానం లోపల భాగం జరగడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఉండవు వాళ్ళ అపాయింట్మెంట్స్ లోపల జాప్యం జరుగుతూ ఉన్నది. ఆ జాప్యాన్ని కూడా యాజమాన్యం తన మీద భారం వేసుకొని సత్వరముగా ఈ నెలాఖరు లోపల అన్ని సమస్యలు ఆ యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్తూ మరి కానిపక్షం లోపల గతంలో జరిగినట్ల ఎన్టీపీసీకి అనుభవం ఉన్నది కానీ కొంతమంది తప్పుతో పట్టిస్తూ ఉన్నారు. ఈ కార్మికులందరూ కూడా 4000 మంది ఒకటేసారి మళ్ళీ బయట ఉంటే ఇబ్బందికరమైనటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సానుకూలంగా ఈడీ గారితో కలిసి మరి ఈ సమస్యను పరిష్కరించుకోవాలనేటువంటి తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సర్వసభ్య సమావేశం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే చాలా రోజులకి వెళ్ళి అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి, ఆ పలు సమస్యల పెండింగ్ కోసం అదేవిధంగా ఎన్నికల కోసం కూడా ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది.
అందరూ కూడా ఏకకంఠంగా ఎన్నికలు కావాలని చెప్పారు. దాన్ని అమలు అయ్యే విధంగా కూడా అన్ని సంఘాల బాధ్యత అని చెప్పారు. రెండవది ముఖ్యంగా ఏదైతే గేట్ పాస్ నడుస్తుందో, ఏదైతే ప్రమోషన్ పాలసీ ఉందో, ఏదైతే అలవెన్సులు అందరికీ ఇంకా ఇవ్వకుండా వేధింపులు అనేది, కొంతమంది అధికారులు కార్మికులను వేధింపులు అని, ఇదంతా కూడా యాజమాన్యం దృష్టిని ముఖ్యంగా ఈడి గారి దృష్టికి తీసుకుపోయి వారి ఆలోచన ఏ విధంగా ఉన్నది, మన సమస్యలు అన్నీ కూడా వారికి చెప్పి వారు కూడా పరిష్కారం నిర్ణయించారంటే తప్పకుండా వాళ్ళు దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దీనికోసం కార్మికుల కోసం బలంగా దీనికి మనం పరిష్కారం చేయకపోతే కార్మికులందరూ కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్లకు మనకు మద్దతుగా రేపు వాళ్ళు ఏ నిర్ణయం కోరినా కానీ ఆందోళన కార్యక్రమం తీసుకొని దేశరీతిగా యాజమాన్య మా యొక్క ఎండింగ్ సమస్యలన్నీ కూడా అంగీకరించే విధంగా మా జేఏసీ కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలోని జేఏసీ కన్వీనర్ బాలకృష్ణయ్య ఆధ్వర్యంలోని చలో కలెక్టరేట్ పాదయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు గ్రామస్తులు మాట్లాడుతూ అల్వాల గ్రామం నుండి సిద్దిపేటకు పోయే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిందని అన్నారు. అల్వాల గ్రామానికి సంబంధించిన జేఏసీ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ పాదయాత్ర ఏదైతే ముందు గతంలో మేము అనుకున్నామో దాని ప్రకారంగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అల్వాల నుంచి గుడికందుల వరకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్ రిపేర్ కావడం లేదు, అధికారులు స్పందించడం లేదు, నాయకులు అంతకన్నా స్పందించలేరు. కాబట్టి మేమంతా జేఏసీగా ఏర్పడి పార్టీలకు అతీతంగా మా గ్రామంలో జేఏసీగా ఏర్పడి మనం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించుకునే విధంగా కలెక్టర్కు ఆదేశాలు కలెక్టర్ గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి ఈ కాంట్రాక్టర్కు ఆదేశాలు ఇచ్చే విధంగా మనం రిక్వెస్ట్ చేసి పోదామని చెప్పేసి మేము అనుకున్నాం. దాని ప్రకారంగా మేము ఈరోజు పాదయాత్రగా సిద్దిపేటకు బయలుదేరినాం. తప్పకుండా కలెక్టర్ గారు మా పక్షాన్ని స్పందించి ఉన్నతాధికారులందరూ స్పందించి మా సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై జేసీ అల్వాల జేసీ నాయకత్వం అల్వాల నుంచి గుడికందుల రోడ్డు వెంటనే రోడ్డు నిర్మాణం కొరకు మొన్న ఒక రోజు మేము చెప్పినాము 15 తారీఖు నాడు పాదయాత్ర పోతామని. ఇప్పటికైనా స్పందించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాము, స్పందించి రోడ్డు పనులు మొదలు పెడతారని ఆశిస్తున్నాము. ఇది పార్టీలకు అతీతంగా కోరుతున్నాము, కావున అందరూ సహకరించగలరని, కలెక్టర్ గారు కూడా మా యొక్క వినతి పత్రం తీసుకొని కొంచెం తొందరగా స్పందించగలరని మనవి చేస్తున్నాము. అల్వాల నుంచి గుడికంద్రుల వరకు రోడ్డు మంచిగా లేదు, ఎందుకంటే మనకు కూడా ఆడళ్ళకు చాలా బాధగా ఉంది. మేము అక్కడ పొలం పని వేసుకున్న వాళ్ళటో, కానీ పొలానికి ఎవరన్నా ఆటోలు రమ్మనంటే వాళ్ళు వస్తలేదు. కారణం ఏంటి అని అంటే ఇదే కారణం, రీజన్ ఏంటంటే గుంతలు ఉన్నాయి, పడిపోవడము, యాక్సిడెంట్లు అవడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి. వెంటనే ఏ ప్రభుత్వమైనా సరే ఎవరిని అనట్లేదు, వెంటనే మాకు రోడ్డు ఫంక్షన్ కావాలి, అదే మేము కోరుకునేది. ఏ వ్యక్తిగత విషయమైనా మేము తీస్తలేము, ఎందుకంటే లొల్లులు గొడవలు దాంతోపాటు ఇంకోటి ప్రకటిస్తాం, అది ఎంత అవసరం లేదు, వెంటనే మాకు రోడ్డు కావాలి. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో మహిళలు ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఆదివారం రోజు మహిళలంతా ఒకే చోటుకు చేరుకుని కలర్ఫుల్ డ్రెస్లతో చేతులకు గోరింటాకు పెట్టుకుని సంతోషంగా మురిసిపోయారు. సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ, దేవతల కాలం నుండి వస్తున్న ఆచారాలను గోరింటాకు సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కంది సుజాత, మిడగోని స్వప్న, బిల్లా శ్రీదేవి, మంద రమాదేవి, గాధం సరితాలక్ష్మి, భవాని, భాగ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో ఆషాఢ మాసం గోరింటాకు పండగ ఈ విధంగా మేము జరుపుకోవడం జరిగింది. ఇది పార్వతీదేవి అంశంతో పుట్టిన మొక్క. అసలు చిలికత్తెలతో పార్వతీదేవి అట్లా తోటలకు వెళ్ళి చూసేసరికి అక్కడ ఈ మొక్క, ఆమె మొక్క ఎత్తుడు చుక్కతో మొలిసిన మొక్క, అది వెంటనే పెద్దగైపోయి ఇట్లా పెరిగిపోయిందన్నమాట. అప్పుడే వెంటనే పార్వతీరాజు దగ్గరికి చిలికత్తెలు వెళ్ళి, మరి ఇట్లా పార్వతీదేవి ఒక ఆమె ద్వారా ఒక చెట్టు మొలిసింది, ఆ చెట్టు వృక్షమైందని చెప్పగానే వాళ్ళు భార్య భర్తలు వచ్చి చూసేసరికి అది చెట్టు పెద్దగయ్యేసరికి అప్పుడే చిలికత్తెలతో ఉన్న పార్వతీదేవి ఆ చెట్టు కొమ్మ వంచి కొంచెం ఆకు తెంపి ఇట్లా నలవడం చేసింది. నలిచేసరికి ఆమె చెయ్యి అంతా ఎర్రగా పండడం జరిగింది. అది చూసి అయ్యో ఇట్లా చెయ్యిలా అయిపోయింది ఎలా అనేసరికి పార్వతీరాజు లేదు పార్వతీరాజు అలాగే పార్వతీరాజు పర్వతరాజు ఏమన్నాడంటే, ఇది దీని పేరు గోరింటాకు మొక్క, దీని గురించి భయపడవలసింది ఏం లేదు, ఇది పార్వతీ పేరు మీద ఇలాగే ప్రతి ఆషాఢ మాసంలో ప్రతి మహిళ కూడా ఈ గోరింటాకు పెట్టుకొని పండగ జరుపుకునే ఇది. ప్రతి ఆషాఢ మాసంలో గోరింటాకు తల్లిగారింటికి పోతుంది. ఆ టైంలో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ గోరింటాకు పెట్టుకుంటే ఆయుర ఆరోగ్యాలతో పాటు భర్తతో కుటుంబంతో వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా బాగుంటారని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ గోరింటాకు ఆషాఢ మాసంలో చేతులకు అలంకరించుకుంటే అలంకరంగాను మళ్ళీ ఆరోగ్యకరంగాను అన్ని విధాలుగా మహిళకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా ఆరోగ్యంగా మహిళ ఉండగలుగుతుంది. చేతులు కాళ్ళకు పెట్టుకున్నా కానీ కొన్ని ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతుంది. అలాగే ఆ టైంలోనే కుంకుమచ్చి అడిగిందంట పార్వతీదేవిని, మరి నా పరిస్థితి ఏంది, మరి ఈ మైదాకనే నుదుటిన పెట్టుకుంటే అది ఎర్రగైపోతే ఇక నా విలువేం ఉండదు కదా అని కుంకుమ అడిగిందట. అడిగితే అప్పుడు
పార్వతీదేవి చెప్పిందట, మీరు ఎక్కడన్నా పెట్టుకుంటే చేతుల కాళ్ళకి ఎక్కడైనా పండుతుంది, కానీ ముదుటిలో పెట్టుకుంటే మైదాకు పండదు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే నుదుటి మీద మైదాకు పెట్టుకుంటే మాత్రం అది పండదు, అది అలాగే శాస్త్రయుక్తంగా ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది. కాబట్టి ఇది ప్రతి మహిళ కూడా ఆషాఢ మాసంలో గోరంటాకు పెట్టుకుంటే చాలా శ్రేష్టం. దయచేసి అందరు కూడా ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్కరు గోరంటాకు పెట్టుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆషాఢ మాసంలో నిర్వహించుకునేటువంటి గోరంటాకు పండుగను ఈ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో మేము సీతారామ సేవా సమితి సభ్యులందరం కలిసి నిర్వహించుకోవడం జరుగుతుంది. వన మహోత్సవం విజయవంతం చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఐడీవోసీ కార్యాలయం దగ్గర జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 15 లక్షల మొక్కలు నాటేందుకు సిద్దం చేసినట్లు తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, సో ఇది ఒక సోషల్ మూమెంట్ లాగా ప్రతి ఒక్కరు కూడా నాటాల్సిందే. మనకి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ లాంటి దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాంటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ స్పెసిఫిక్గా ఈ జూలై మంత్లోనే మనము నాటాలి, ఎందుకంటే జూలై అండ్ ఆగస్టులోనే ఎక్కువ వర్షం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇది సైంటిఫిక్గా కూడా ఈ నెలలో నాటితేనే మనకి మంచిగా మొక్కలు కూడా నాటుతాయి. సో అది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా యూజ్ అవుతాయి. దీని పరంగా మన ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఇప్పటి వరకు మనము గ్రామ స్థాయిలో 2,80,000 2,80,000 చెట్లు ఆల్రెడీ పంపడం జరిగింది సిటిజన్స్కి, ప్రజలకి. వాళ్ళు కూడా నాటుతున్నారు. సో అలాగే ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీలో 50,000, అలాగే మిగతా మున్సిపాలిటీలు కూడా 20,000-30,000 చెట్లు నాటుతున్నారు ప్రభుత్వ తరఫు నుంచి, మొత్తం కలిపి 15 లక్షలు. సో ఇది కాకుండా సో ప్రజలు కూడా వాళ్ళు బాధ్యత, ఇది మనందరి బాధ్యత. ఈ క్లైమేట్ చేంజ్ అవన్నీ చూసుకొని ఈ వెదర్ అంతా బాగుండాలి, మన ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అంటే ఇలాంటి వన మహోత్సవం జరుపుకోవాలి. ప్లస్ వాళ్ళు ప్రతి ఒక్కరు తమ బాధ్యత లాగే స్వీకరించి అందరూ ఒక్కొక్క నెట్ ఒక్కొక్క చెట్టు నాటాలి అని కోరుకుంటూ అందరికీ ఒక రకమైన వన మహోత్సవాలు కట్టారు. రామగుండంలో ప్రజాపాలన పేరుతో ఎమ్మెల్యే దౌర్జన్య పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు, కార్మిక నేత కౌశిక హరి, బాధితుల నాయకుడు తోట వేణు ధ్వజమెత్తారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం రోడ్డు వెడల్పులో క్వార్టర్లను కోల్పోతున్న బాధితులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రామగుండం ఎమ్మెల్యే చేపడుతున్న రోడ్డు వెడల్పు అభివృద్దిపై ప్లానింగ్ మ్యాప్ ఉందా, అసలు ఎప్పుడైనా అభివృద్దిపై సమావేశం కాని చర్చ కాని జరిగిందా అని ప్రశ్నించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదారకనిలో గత 4 నెలలుగా ఒక అలజడి చెలరేగుతూ ఉంది. ఏదైతే గౌరవ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు గెలిచినప్పటికెళ్ళి కూడా ఎక్కడైనా కానీ కూలగొట్టుడు అనే సాంప్రదాయం ఉన్నది, కానీ వాళ్ళు గెలిచి 8 నెలలు జరుగుతుంది, కానీ ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, కొత్తది నిర్మాణం జరగలేదు ఇప్పటి వరకు. కానీ ప్రతి చోట పేద బడుగు బలహీన వర్గాలు ఉండే చోట వాళ్ళ మీద వీళ్ళ యొక్క అధికారంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దాంట్లోనే భాగంగా ఇవాళ ఉదరకని చౌరస్తా నుంచి 4 వైపులా కూడా విడలుపు చేయాలనే ఒక సంకల్పం కొద్దీ, మరి వాళ్ళు ఏ ఆలోచన కొద్దీ మొదలుపెట్టిందా ఏమైందా తెలియదు. దీని వెనుక ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగం ఉందా, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సలహాలు సంప్రదింపులు జరిగినాయా, ఎక్కడ మీటింగులు జరిగినాయి, మున్సిపల్ల మీటింగులు జరిగినాయా, సింగరేణిల మీటింగులు జరిగినాయా, సింగరేణి డైరెక్టర్లతో జరిగిందా, ఏ స్థాయిలో వీళ్ళకు మీటింగులు జరిగినాయి, ఎక్కడ మినిట్స్లో వీళ్ళు రికార్డు చేసిండ్రు. ఈ గోదారకనిల చౌరస్తా నుంచి 4 వైపులా రోడ్డు వెడల్పు చేయాలని చెప్పేసి, 3 క్వార్టర్లను కూడా తొలగించాలని చెప్పేసి
సడన్గా వీళ్ళు రోడ్డు మీద నిర్ణయం తీసుకున్నట్టుగా చేసి ఇవాళ ప్రజలను, కార్మికులను, ముఖ్యంగా సింగరేణి కార్మికులు వీళ్ళంతా కూడా దాదాపు 56 ఏళ్ళకి వెళ్ళి క్వార్టర్లలో నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళ తండ్రులు చేసిరు, వాళ్ళు చేసిరు, వాళ్ళ పిల్లలు చేస్తూ ఉన్నారు. ఒక భయానకమైన వాతావరణం సృష్టించి అవన్నీ కూడా కూలగొట్టాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటారు. దాని తర్వాత కార్మికులు ఉండే వాళ్ళందరూ కూడా వివిధ యూనియన్ పెద్దలను సంప్రదించారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళని కూడా సంప్రదించారు, అధికారులను, సింగరేణి అధికారులను సంప్రదించారు. కానీ వాళ్ళకి ఇక్కడ కూడా పరిష్కారం దొరకలేదు. మీరు ఏ విధమైనటువంటి నిర్మాణం చేపట్టదలుచుకున్నారు, దానికి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి అనుమతులు ఉన్నాయి, మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది, ఎటువంటి రోడ్ మ్యాప్ ఉంది, సింగరేణి కూలగొడుతుంది అని చెప్తుంది, నాకు ఎమ్మెల్యే కూలగొట్టమన్నాడని ఒక దాంట్లో రిప్లై ఇచ్చిండు, ఒక దాంట్లో ప్రభుత్వం కూలగొట్టమన్నది అని ఒక దాంట్లో రిప్లై ఇచ్చిండు. మరి కూలగొట్టిన తర్వాత దీని నిర్మాణానికి నిధులు ఎవరిస్తారు? సింగరేణి ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా, మున్సిపల్ ఇస్తుందా? అసలు మున్సిపల్లో దీనికి కూలగొట్టడానికి అయ్యి కొత్త నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? అసలు ఏ విధమైనటువంటి నిర్మాణాలు మీరు చేపడతారు? ఈ నిర్మాణం ఇంత పెద్దగా ఎత్తున కూలగొట్టే క్రమంలో ఒకరు అంటారు షాపింగ్ సెంటర్లు కడతామంటారు, పెద్ద పెద్ద మాల్లు కడతామంటారు. పెద్ద పెద్ద మాల్లు కడితే వాళ్ళ లక్ష్మీనగర్లో వ్యాపారాలు నడవాక 100 షటర్లు ఖాళీ ఉంటా ఉన్నాయి. అంటే మీరు ఎవరైనా కార్పొరేటు వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారా? ఇక్కడ తీసుకొచ్చి మీరు పార్ట్నర్షిప్ ద్వారా అట్లాంటి నిర్మాణాలు చేపట్టి పార్ట్నర్షిప్ ద్వారా పెద్ద పెద్ద అదేంటంటారు కళ్యాణ్ జ్యువెలర్స్, లేకపోతే పెద్ద పెద్ద చందన బ్రదర్స్ ఇట్లాంటి మాల్స్ తీసుకొస్తామని చెప్పి ప్రచారం చేస్తారు. దాంట్లో మీకు బాటల కోసం చేస్తుంది, ఇంకా దేనికోసం చేస్తుంది? అట్లాంటి నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఉదర్కని వ్యాపారస్తుల పరిస్థితి ఏంది? ఆ నిర్మాణాలు చేపట్టడానికి నిధులు ఎక్కడి? అంటే ఎమ్మెల్యేనా, అసలు ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేనా? సింగరేణి కేంద్ర భాగస్వామ్యంలో నడుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తుంది, దానికి ఒక విధి విధానాలు అంటూ ఏమి ఉండయా? ఇవాళ కలెక్టర్లో, జేసీలో, స్థానిక పాలనాధికారులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదా దీంట్లో అని? ఎక్కడ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి పేపర్? ఇవాళ మొన్నటికి మొన్నటి రాత్రి వచ్చేసి అకస్మాత్తుగా అందరి ఇళ్లలో కరెంట్ కట్ చేస్తుంది, భయభ్రాంతులకు గురి చేస్తుంది. కరెంటు కట్ చేసే ముందు మీకు ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్, కరెంటు కట్ చేయమని ఆ ఫోర్మెన్కి ఎవరు ఇచ్చారు? ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? దానికి వాళ్ళ పై అధికారి ఎవరు? ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా దానికి ఇక్కడ ఉన్నటువంటి గోదార్కని ఇన్స్పెక్టర్ గారు దానికి బందోబస్తు, వారికి ఏ విధమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి దాని మీద? ఇవన్నీ చూపెట్టమని మొన్న అడిగితే ఎవరు కూడా చూపెట్టే పరిస్థితి లేదు. ఆ జిఎం గారు ఆఫీస్కి రమ్మన్నారు, అక్కడికి పోతే ఆయన ఉండడు. మేము డైరెక్టరు CNMD గారితో మాట్లాడినాం, ఏ లేదండి మేము రిస్టోర్ చేస్తాము అని చెప్పిండు. సాయంత్రం మాట్లాడితే కూడా చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక అంత పెద్ద అధికారి ఒక చిన్న చిన్న సమస్యలల్లో ఈ సింగరేణిని చిక్కుకునే విధంగా వ్యవహారం చేయడం ఇది బాగాలేదు. ముఖ్యంగా దీనికి అంతటి కూడా ఇవాళ ట్రేడ్ యూనియన్ చూస్తుంది. ఇక్కడ సింగరేణి కార్మికుల పరిస్థితి అంతా కూడా ట్రేడ్ యూనియన్ చూడాలి. వాళ్ళను వికెట్ చేపించాలన్నా మీకున్నటువంటి రైట్ను మేము కాదంటలేము. మీరు అభివృద్ధి ఏం అభివృద్ధి చేస్తారో మాకు తెలియదు. అక్కడ ఎయిర్పోర్ట్ కడతానరా, లేకపోతే పెద్దది స్విమ్మింగ్ పూల్ కడతారా, మాకు సంబంధం లేదు. మీరు ఖాళీ చేయమన్నప్పుడు మేము ఖాళీ చేస్తాం, కానీ దానికి ఒక పద్ధతి, విధి విధానాలు ఉంటాయి. మీరు క్వార్టర్లు అలాట్ చేసినామంటారు, అలాట్ చేస్తామని చెప్తారు. ఏ విధమైన క్వార్టర్లు ఖాళీ మీకు ఫిక్స్ చూపెడతారు. దాంట్లో కనీసం పందులు కూడా ఉండడానికి వెనక ముందు చేస్తాయి పందులు కూడా. అట్లాంటి క్వార్టర్లు ఇచ్చి మీరు ఏ విధంగా పోనీ ఇదేమైనా యుద్ధ ప్రాతిపదిక చేపట్టాల్సిన ప్రాజెక్టా? ఇవాళ ఏదైనా ప్రాజెక్టు కడుతున్నామో, పవర్ ప్రాజెక్టు కడుతున్నామో, లేకపోతే ఇంకేమైనా ప్రాజెక్టులు కడతా ఉన్నాం, లేట్ కావడం వల్ల ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోతుంది అని నష్టం జరుగుతుంది అంటే మేము 100% సహకారం చేస్తుంటాం. ఈ మామూలు రోడ్ వేస్తా అని చెప్తావు, దానికి 3 క్వార్టర్లు కూలగొడతావు, దానికి 4 నెలల సమయం వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? వాళ్ళని కన్విన్స్ చేయండి. వాళ్ళ ట్రేడ్ యూనియన్లు ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఎందుకు దీని నుంచి దూరంగా ఉంటున్నారో మాకైతే అర్థం కావాలే. కానీ ఇవాళ గోదావరికి నడి చోరు వస్తాలల్లా, ఇవాళ ఇంత ఇవాళ డెంగ్యూ ఫీవర్, మలేరియా ఫీవర్ వచ్చే క్రమంలో కరెంటు కట్ చేయడం, అది కూడా బెదిరించి కట్ చేయడం అనేది చాలా శోచనీయం. దీనికి ఎవరు కూడా మాట్లాడకపోవడం నాకైతే విడ్డూరం అనిపిస్తాను. ఏమన్నా అంటే వాడొకడు మాట్లాడుతూ ఉంటాడు, ఈ అభివృద్ధి నిరోధకులు. ఏంటిదా అభివృద్ధి నిరోధకులు? ఏం అభివృద్ధి చేస్తున్నావని దాన్ని నిరోధిస్తున్నాం మేము? తీసుకో, నేను ఎవరద్దు అంటాను. నువ్వు దానికి ఒక మీటింగ్ పెట్టి ఒకటి ఓపెన్ డిబేట్ పెట్టండి. మీరు ఏం చేద్దాం అనుకుంటారు, మీ దగ్గర ఏమేమి అనుమతులు ఉన్నాయి, మీ దగ్గర ఏం శాంక్షన్స్ ఉన్నాయి, ఎంత ఫండ్ అలోకేట్ చేస్తారు, దాని ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పరా? మీరు చెప్పాల్సిన బాధ్యత
ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల, లేకపోతే మిగతా అందరి మీద ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా? పోనీ దీన్ని ఎదుర్కోవడానికి ఏ ఒక్క లీడర్ నాయకుడు కూడా ముందుకొచ్చి మాట్లాడకపోవడమే, మేము ఖాళీ చేయమని వాళ్ళు కూడా చెప్తలేరు. అడుగుతారు ఫస్ట్ ఎవరైనా కానీ మాకు ఉండాలనే కోరుకుంటాం. ఆ క్రమంలో చట్టం ఉన్న వైపు మెల్లమెల్లగా వాళ్ళు కూడా మార్చుకోవాల్సి వస్తుంది, మేము ఖాళీ చేసుకోవాలనే పరిస్థితికి వస్తారు. కానీ ఇంత భయభ్రాంతులకు గురి చేసి చేయడం అయితే పూర్తిగా ఇది చట్టవిరుద్ధం. ఇది ఎవరు సింగరేణి కూడా ఇదంతా బాధ్యతారహితంగా చేస్తుంది. వాళ్ళు ఏమన్నా ఎందుకంటే గత 70 ఏళ్ళ నుంచి ఎన్నడు లేని ఈ దుర్మార్గపు ఆలోచనల వల్ల నష్టం జరుగుతున్న వాడిలో మేము మా సహచర 80 కోటలలో మా కోటర కూడా ఉన్నది. మరి అనవసరమైన పని ఇది అని చెప్పి మొదట చెప్పడం జరిగింది. ఇది సింగరేణి నిర్ణయము, కార్పొరేట్ నిర్ణయము, అక్కడ నుంచి వచ్చింది, ఇది వాళ్ళ నిర్ణయం అని చెప్పేసి ఫస్ట్ కొద్దిగా డైవర్షన్ చేసే కార్యక్రమం జరిగింది. కానీ పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఇది ఒక చట్టబద్ధమైన డాక్యుమెంట్, ఇది భారత ప్రభుత్వం నుంచి వచ్చింది చట్టబద్ధమైన డాక్యుమెంట్. ఎస్సీ కమిషన్కి ఇందులో ఓటర్స్ పోతున్న దాంట్లో 25 మంది దళితులు ఉన్నారు. 25 మంది దళితులు మాకు న్యాయం చేయండి ఎస్సీ కమిషన్ ఆశ్రయిస్తే ఎస్సీ కమిషన్ ఒక కేసు నమోదు చేసింది సింగరేణి మీద, SSW/43/24. ఈ కేసు నమోదు చేసి సింగరేణి రిప్లై అడిగితే భారత ప్రభుత్వం కోరింది కాబట్టి ఇమ్మీడియట్లీ ఒక రిప్లై జిఎం గారు పంపారు. దీంట్లో నగ్నంగా ఇది డాక్యుమెంటు, ఇది జిఎం గారి సంతకం. దీంట్లో పచ్చి నగ్నంగా జరిగింది ఏంటంటే, హాన్బుల్ ఎమ్మెల్యే ఆఫ్ రామగుండం కాన్స్టిట్యూన్సీ శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హ్యాస్ రిక్వెస్టెడ్ టు ద CNMD SSCL టు టేక్ ఇమ్మీడియట్ స్టెప్స్ యాజ్ ద SSCL క్వార్టర్స్ కన్స్ట్రక్టెడ్ 70 ఇయర్స్ ఎగో ఇన్ ద మార్కెట్ ఏరియా అండ్ రిక్వెస్టెడ్ టు రిమూవ్ ద రోడ్ వైడనింగ్ అండ్ పార్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్ ఎవలడిగిలు షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద రిమూవ్ క్వార్టర్ ఓల్డ్ క్వార్టర్ అకామిడేట్ ద ఎగ్జిస్టింగ్ షాప్ ఓనర్స్ ఫర్ ద పబ్లిక్ పర్పస్. వీళ్ళను క్వార్టర్ దుకాణాలు పెట్టాలను రిప్లేస్ చేయాలా, పార్కింగ్ చేయాలా, షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలా, రోడ్ వైడనింగ్ చేయాలన్నా? రోడ్ వైడనింగ్ అవసరం ఉన్నది మీకు? షాపింగ్ కాంప్లెక్స్ 72 షాపులు IDSNT కాంప్లెక్స్లో ఖాళీ ఉన్నాయి. 2000 పార్కింగ్ పట్టేది సెల్లార్లో ఖాళీ ఉన్నది, అది వాడుకోవచ్చు. దానికి దీనికి 10 మీటర్ల 20 మీటర్ల దూరంలోనే ఉన్నది ఈ ప్రాజెక్టు. ఫస్ట్ ఆ ప్రాజెక్టును మనం చేసుకొని చేయాలి. కానీ ఇత దుర్మార్గంగా సింగరేణి ఈ ఆథెంటికేషన్ లేదు, ఒక డాక్యుమెంట్ లేదు, ఒక ఎమ్మెల్యే చట్టబద్ధం కాదు, సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ CDMA అనుమతి అనేక ఉంటాయి. కూలగొట్టడానికి కూడా డెబ్రిస్ తరలించడానికి పర్మిషన్ కావాలి మున్సిపాలిటీ, కూలగొట్టడానికి కూడా డిస్మాండిల్ పర్మిషన్ కావాలి, కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు, ఒక కౌన్సిల్ లేదు, ఒక స్టాండింగ్ కౌన్సిల్ లేదు, ఒక చట్టబద్ధమైన ప్రక్రియ ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఒక FIR చేస్తే ఒక FIR నెంబర్ చేసి పోలీసులు అది పట్టుకొచ్చి నేను అరెస్ట్ చేస్తాను అని చెప్పి తీసుకుపోతారు. ఇది చట్టం. నువ్వు కరెంటు తీసేటప్పుడు ఒక C నెంబర్ వేసి ఒక ఈ కోటర్ కరెంటు తీయమన్నారు ఇది అని చెప్పేసి కాగితం పట్టుకొని వచ్చి తీయాలి. ఎప్పుడో ప్రైవేట్ వాడు వస్తాడు, దొంగల్లాగా వస్తారు, హమ్లా చేస్తున్నారు. ఇంత దౌర్జన్యం జరుగుతున్నది గోదావరిలో, మా ఇండ్ల మీద జరుగుతున్నది, భయభ్రాంతులకు గురవుతున్నారు, పేషెంట్స్ ఉన్నారు, పండుగల టైం ఉన్నది. అసలు ఏ నైతికత లేకుండా కాగితం ఉంటేనే ఏదైనా జరగాలి. నీకు బండి పట్టుకున్నా కూడా చాలా నిరాశిస్తాడు నువ్వు కట్టమని. దయచేసి గోదావరి సమాజము, పాత్రికేయ సమాజం అన్నీ మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది కేవలము మరి అనాలోచితమైన చర్య. మరి హైదరాబాద్లో ఉన్న వ్యక్తి హైదరాబాద్ చేయాలనుకుంటే ఇది హైదరాబాద్ కాదు, ఇది మంచిర్యాల కాదు, ఇది సిద్దిపేట కాదు, గోదావరికనే. ఇక్కడ దయచేసి మొన్న పోలైన ఓట్లేనండి, 150,000 ఓట్లు ఎమ్మెల్యేకి పోలైనాయి, మొత్తం పోలింగ్ ఓట్లు 130,000 పార్లమెంటుకు పోలైనాయి. మీరు అనుకోండి 130,000 ఉన్నాయి, 230,000, 240,000 జనాభా ఉన్నది. ఈ జనాభాకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్, లేకపోతే GMR షాపింగ్ మాల్స్ అవసరం లేదు. డీమార్ట్ లేదు, డీమార్ట్ పెడితే మీకు అంతగానం ఉంటే కోర్టులు ఖాళీతున్నాయి, అటు కోర్టు భవనం ఖాళీతుంది, ఇటు కోర్టు భవనం ఖాళీతుంది, శారదానగర్ పోతున్నాయి. ఇటు ఒక డీమార్ట్ కట్టచ్చు, ఇటు ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కట్టచ్చు. ఈ సందులల్లో బొందులల్లో పోయి ఈ బుచ్చగాలు ఈ కోటర్లలో ఉన్న వాళ్ళను కూలగొట్టి డిపెండెంట్ కోటర్స్ అవి రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చే, రిటైర్ అయిన కొడుకు ఇస్తారు, పక్షవాతం వస్తుంది, దెబ్బ రిపోర్ట్ ఉంటుంది, కాలు చేతులు ఊసిపోతాయి, పక్షం ఇంకా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కొడుకులు సూపర్ యానివేషన్ అప్పుడు ఏది మెడికల్ ఇన్వాలిడేటర్ అయిన వాళ్ళకున్న కోటర్స్ అవి. మొన్న అంటాడు సింగరేణి అధికారి అది ప్రివిలేజ్ అంటాడు. ప్రివిలేజ్ అని ఒక సాంప్రదాయం అయింది కదా, ఆలోచించాలి. ఇంత ఏకవాక్య తీర్మానంతో ఇంత సింగరేణి అంటే 30 మంది ఎమ్మెల్యేలు 6 ఎంపీలు, ఒక్క ఎమ్మెల్యే కాదు,
ఇంత రాజకీయ జోక్యం, ఇంత నెత్తి మీద నాట్యం చేసింది ఈ ఇంత ఈ జిఎం 12 మంది జిఎంలు వచ్చిల్లు కానీ ఇంత పాపపు జిఎం మూట కట్టుకున్న జిఎం అయితే ఇవ్వలేరు. ఇంతవరకు 12 మంది జిఎంలు వచ్చిల్లు, ఇంత దౌర్జన్యమ్మ. 70 రిప్లైలు ఇస్తాడు ఒక రిప్లై అంటే, మేము లీగల్ నోటీస్ పంపితే 70 మందికి 70 రిప్లైలు, 3 కౌన్సిలింగ్లు వెంట వెంటనే, వారం వారానికి కౌన్సిలింగ్ స్పీడప్, ఏదో ఎయిడ్స్ కు కరోనాకు మందు కనిపెట్టినట్టు, ఏదో ఇమ్మీడియట్లీ జరగాలి అక్కడ. వాళ్ళకి అప్పు అడ్వాన్స్ తీసుకున్నాము కార్పొరేట్ సంస్థల దగ్గర, వాళ్ళకు మరి టైం బైండింగ్ చేయాలన్నట్టు, ఏందో అర్థమైతే లేదు. జూనియర్ డ్రైవర్లకు గురితాడుగా మారిన ఈట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం మోటార్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లా 3వ మహాసభ ఎన్టీపీసీలో 100 మంది ప్రతినిధులతో జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మోటార్ రంగ కార్మికులను పట్టించుకోవడం లేదని, వీరికి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను వీరికి అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా మోటార్ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభను మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ మహాసభలో మోటార్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను ఇందులో చర్చించి మరి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను రూపొందించుకొని మరి పోరాటాన్ని ఉధృతం చేయడానికి ఈ యొక్క మహాసభ దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క మహాసభలో మాట్లాడడానికి వక్తలుగా వచ్చినటువంటి ముందుగా ఈ మహాసభను ప్రారంభించాల్సిందిగా మన ప్రారంభ ఉపన్యాసకునిగా కామ్రేడ్ కె రాజన్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. అలాగే ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కృష్ణను కూడా పెద్దపల్లి జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఐఎఫ్టీ జిల్లాకి రావాల్సిందిగా కోరుతాం. మహాసభకు అమరులైనటువంటి మన కామ్రేడ్ ఈశ్వరన్నకు ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా. ప్రభుత్వాలు కూడా ఈ డ్రైవర్ల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయడం కానీ, ఈ డ్రైవర్లకు కావాల్సినటువంటి మినిమం వేజ్ సంబంధించిన విషయాల్లో కూడా ప్రభుత్వాలు ఎక్కడ కూడా పూనుకోవట్లేదు. రవాణా అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి కఠినమైనటువంటి నిబంధనలు పెట్టుకొచ్చి ఈరోజు డ్రైవర్ను ఒక మానసికంగా ఈరోజు కుంగదీసేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు ప్రమాదంలో ఉన్న డ్రైవర్లు యాగ్యంలో చనిపోతే అక్కడ ఆ చనిపోయేటువంటిది మనకు తప్పు లేకుండా ఈరోజు మళ్ళీ తప్పు చూపెట్టి రేపు రాబోయే కాలం చట్టంలో కనిపించారు. జరిగేది మనకు మనం పోతున్నటువంటి సమయంలో అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ప్రమాదాలు ఎందుకు ప్రభుత్వాల కారణాలు, రోడ్లు సరిగా ఉంచకపోవడం, రోడ్లలో ట్రాఫిక్ను సరిగా కంట్రోల్ చేయకపోవడం, రోడ్డు వెడల్పు లేకుండా ఉండడం, ఒకటే రోడ్డు మీద 2 వెహికల్ నడవడం, ఇట్లా పోతున్నటువంటి సందర్భంలో మన వెహికల్ పెద్దే కనుక చిన్న వెహికల్ ప్రమాదంలో చనిపోతే ఆ తప్పును కూడా మనం చనిపోతాం. అది చనిపోతే మనకి ఏమైనా ఉందా? ఏం లేదు. చనిపోయిన తర్వాత కూడా మనకి ఏం లేదు, ఓ ఇన్సూరెన్స్ పాలసీ లేదు. చనిపోయిన డ్రైవర్కి ఇంత ఇన్సూరెన్స్ ఉన్నటువంటి అవసరం లేదు. ఏదన్నా బండికి ఇన్సూరెన్స్ ఉంటే వస్తుంది, దాన్ని కూడా డ్రైవర్ నిర్లక్ష్యంతో యాక్టివేషన్ చెప్పాను కనుక రాస్తే అది కూడా మనకు వర్తించదు. అంటే కఠినమైనటువంటి చట్టాలతో ఈరోజు డ్రైవర్ల యొక్క జీవన విధానం, డ్రైవర్ల యొక్క పరిస్థితి ఈరోజు ఇవాళ దేశంలో ఉన్నటువంటి మోటారు రంగ కార్మికులు అనేకమైనటువంటి దుర్భరమైన అతి నికృష్టమైనటువంటి బాధాకరమైనటువంటి జీవితాలు లభిస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విఫలమైంది. ఎందుకంటే ఇది సంఘటిత రంగంలో లేకుండా, దీనికి ఎలాంటి చట్టాలు వర్తింపజేయకుండా, కనీస వేతనాలు కూడా అందుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో ఇవాళ మోటార్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకోసం ఇవాళ దేశంలో ఉన్నటువంటి మోటార్ రంగ కార్మికులు అందరూ కూడా ఐక్యంగా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం ఒక సంఘటిత రంగం కింద తీసుకొచ్చి ప్రభుత్వ చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వాలని చెప్పి, ఆ రకంగా మేము ఏదైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తీర్చేందుకు
దేశంలో ఒక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కార్మిక వర్గం డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదానికి డ్రైవర్లే బాధ్యులైనటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం కింద నేరం చేసినట్టుగా అది ఎలాంటి కారణమైనా ఆ పెద్ద వెహికల్ నడిపినటువంటి ఒక పాపానికి ఆ కార్మికునికి జైలు శిక్ష విధించేటువంటి ఒక పరిస్థితిని ఇవాళ ఆ చట్టం తీసుకొచ్చింది. కనుక కేంద్ర ప్రభుత్వం ఈ చాలీ చాలని ప్రతిరోధం నిర్వహిస్తున్నటువంటి కార్మికులకు అది భయంకరంగా ఇదొకటి మనకు దాపురించింది. దీని వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం ఎత్తేయాలి. ఇప్పటికే దేశంలో ఓటర్ రంగ కార్మికులు ఫెడరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయరు, కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేయరు, కానీ కార్మికులను అణచివేసేందుకు కార్మికుల మీద తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించేటువంటి ఇలాంటి దుర్మార్గమైనటువంటి నల్ల చట్టాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం గిట్ట ఉపసంహరించకపోతే దేశంలో ఉన్నటువంటి మోటార్ రంగ కార్మికులంతా కూడా ఐక్యమత్యంతో దీన్ని ఉపసంహరించుకునేటట్టుగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తారు. కనుక దీన్ని పరిశీలన చేయాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం మోటార్ వర్కర్స్ యూనియన్ మూడవ మహాసభ మనం జరుపుకుంటున్నాం. ఈ మహాసభ విజయవంతం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు దేశంలో ఈరోజు మోటార్ రంగంకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తుంటే డ్రైవర్లకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు చూసుకున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం చెందాయి. ముఖ్యంగా ఈరోజు డ్రైవర్లకు కనీస వేతనం అనేటువంటిది లేకుండా ఉంది. డ్రైవర్లు ఈరోజు కనీస వేతనాన్ని సాధించడంలో కూడా ఈరోజు చట్టాలు అనేటువంటి లేకుండా పోయింది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఈరోజు మొత్తం ఈరోజు డ్రైవర్కి సంబంధించిన కార్మిక వర్గం పైన, దేశంలో కార్మిక వర్గం పైన అనేక దాడులు చేస్తూ ఈరోజు దేశాన్ని ఒక ఫ్యాసిజాన్ గా కొనసాగిస్తూ దేశంలో మైనార్టీ ముస్లిమ్స్ ఈరోజు ఆదివాసులను విప్లవకారులను ఊచగొత్తేటువంటి పరిస్థితి ఈరోజు మనం బీజేపీ ప్రభుత్వం చూసాం. రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డ్రైవర్లు ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐఎం నూనె మిక్స్ పార్టీ భావిస్తుంది. కామారెడ్డి మున్సిపల్ 13వ వార్డులో ఉన్నట్టి శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాలలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చండీ హోమం జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా నవచండీ హోమం ఆదివారం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. పాఠశాల చైర్మన్ శీర్లవంచ కృష్ణమాచార్యులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు జొన్నోజు నాగరాజు ఆచార్యులు దొడ్డోజు రాజు పూర్ణాహుతి నిర్వహించారు. పరమేశ్వరి మదనం ప్రాప్తే భూతలేపమాన్ స్వాహాయ దేమర్తి సంగ్రామేశ్వరాజి త్రైలోక్యే పూజా కవచేన తప్పుమాన్ స్వాహా కవచం దేవానామితర్లవం ఎప్పుడే నిరుపేద విద్యార్థులకు సౌకర్యాలు సమకూరుస్తున్న భరోసా ఫౌండేషన్ ఆర్గనైజర్ నసీమ సేవలు వెలకట్టలేనివని ఫిషరీస్ చైర్మన్ పలికొండ రాజేష్, బీసీసీఎల్ ప్రెసిడెంట్ పెండ్యాల మహేష్ అన్నారు.
సోమవారం రోజున రామకుండం కార్పొరేషన్ 1వ డివిజన్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సందర్భంగా ప్లేట్స్ అందజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని భరోసా సంస్థ నిర్వాహకులు నసీమను ప్రత్యేకంగా అభినందించారు. స్వచ్ఛంద సంస్థ అయినటువంటి భరోసా ఆర్గనైజర్ నసీమా మేడం గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులు, మరి ఇక్కడ నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, మరి మరి కొన్ని సందర్భాలలో వాళ్లకు చదువుకోవడానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కొన్ని సక్రమంగా అందినటువంటి సందర్భంలో వారు నియోగవర్గం అంతా కలియదిరుగుతూ ఎక్కడికక్కడ ఏ స్కూల్లో లేకపోతే ఎక్కడైతే విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని ప్రతి ఊరురా తిరుగుతూ అర్థం చేసుకొని మరి వారు పూర్వపు రోజుల్లో చదువుకునేటువంటి రోజుల్లో పడుతున్నటువంటి ఆర్థిక కష్టాలు నేటి భవిష్యత్ తరాలకు ఉండదు అనేటువంటి ఒక మంచి ఆలోచనతోని సదుద్దేశంతోని మరి ఆ మేడం గారు ఆమె సాయశక్తుల ఆమెకు చేతనైనంత విధంగా చదువుకునే విద్యార్థులకు అలాగే చదువుకునే విద్యార్థులకు కూడా ప్రైవేట్ పాఠశాలల్లో చదివించుకునే తల్లిదండ్రులు కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు షూస్ దగ్గర నుంచి కానీ ఇంకా మిగతా డ్రెస్ దగ్గర నుంచి కానీ ఇంకేమైనా మౌలిక వసతుల రూపకల్పన గురించి ఆమె ప్రయత్నం చేస్తూ వాళ్ళకు అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి నోట్బుక్స్ విషయం దగ్గర నుంచి కానీ అదేవిధంగా రీసెంట్గా గతంలో ఓ స్కూల్కు సందర్శించినటువంటి సందర్భంలో మధ్యాహ్న భోజనం సమయంలో పిల్లలు వారు తింటున్నటువంటి సమయంలో ఇంటి దగ్గర నుంచి ప్లేట్స్ తీసుకొని రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు హడావిల్లో స్కూల్కు టైం అవుతుందనే ఉద్దేశంతో ఒకరిద్దరు లేక 10 మంది మర్చిపోయే అవకాశం ఉంటున్నది. ఆ సందర్భంలో లంచ్ టైం ఒకే టైంలో ఉంటుంది కాబట్టి విద్యార్థులంతా కలిసి ఒకే సమయంలో తినాల్సి ఉంటుంది కాబట్టి మర్చిపోయిన వాళ్ళు అంతా తినే వాళ్ళు తినే వరకు ఆగి వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళ ప్లేట్ను వాష్ చేసుకొని తినేటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం. అయితే ఇటువంటి వ్యత్యాసం ఉండదు, విద్యార్థులంతా కలిసే తినాలి, ఎవరు కూడా ఎక్కడ కూడా వేరే ఆలోచన పోవద్దు అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో నియోగవర్గంలో అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పాఠశాలలన్నీ కలియ తిరుగుతూ ప్రతి పాఠశాలకు ఆమె ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆమె వారి వారి యొక్క దృష్టికి వచ్చినటువంటి పాఠశాలల్లో భరోసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ ప్రాంతంలో ఎవరికై ఏ అవసరం ఉన్నా పేద విద్యార్థులకు అండగా భరోసాగా మేము ఉన్నామని చెప్పి ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ మరి ఈరోజు సమాజం కనుక ఒకసారి మనం పరిశీలిస్తే పూర్తిగా స్వార్థంతో నిండిపోయి తన స్వార్థం కోసం తను బతుకుతున్న సమాజంలో తన కోసం తను బతికితే చరిత్రలో నిలువరు, సమాజం కోసం బతుకుతూనే చరిత్రలో నిలుస్తారని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సూక్తిని పాటిస్తూ మరి నవభారత నిర్మాతలుగా ఉన్నటువంటి ఏ దేశ నిర్మాణమైనా కూడా తరగతి గదిలోనే నిర్మాణం జరుగుతుంది కాబట్టి భావి భారత నిర్మాతలైనటువంటి విద్యార్థులకు అండగా నిలిస్తే ఈ దేశం కోసం పనిచేసినట్టుగా ఉంటుందని చెప్పి భావించి మరి ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులనైతేనేమి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులైతేనేమి ఎవరైనా సరే కుల మతంతో సంబంధం లేకుండా విద్యార్థి అయితే సరిపోతుంది, వాళ్ళకు అవసరం ఉన్నదంటే సరిపోతుంది, కావాలి అవసరం ఉంది అని చెప్పి పిలువగానే నేనున్నా అని చెప్పి భరోసాగా నిలుస్తున్నటువంటి మరి భరోసా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు నసీమ గారికి నిజంగా కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా చూస్తా ఉన్నాను. పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు కానీ పెన్నులు పెన్సిల్ పుస్తకాలు బ్యాగులు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు షూస్ లేవని చెప్పి వారు ఒక న్యూనతా భావంలోకి పోకుండా మేము కూడా దేంట్లో తక్కువ కాదు, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, నిజంగా సమాజం కోసం తెలిసిన టీచర్స్ ఉంటారు, ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులే రేపు సమాజం కోసం ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకు షూస్ ఇచ్చి వాళ్ళను కూడా ఆదరించాలని చెప్పి మన కుందన్పల్లిలో అదేవిధంగా మన పెద్దంపేటలో కూడా పేద విద్యార్థులందరికీ కూడా షూస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు నేను చాలా సందర్భాలు ఈ రోడ్డు నుంచి మా ఊరికి వెళ్తున్నప్పుడు చాలా మంది విద్యార్థులు లంచ్ చేసి బయట నల్ల దగ్గరకు వచ్చి ప్లేట్లు కడుక్కునే సన్నివేశం మేము చూడడం జరిగింది. ఇంతకుముందే రాజేష్తో ప్రేమతో మేము చర్చించినాం, తప్పకుండా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారు దృష్టికి తీసుకువెళ్లి పాఠశాలలో బోర్వెల్ వేపించి అవసరమైతే ట్యాప్ కనెక్షన్ ఇప్పించి మీరు బయటికి వెళ్లకుండా కూడా వాటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన నక్కరాజు కి డాక్టరేట్ వరించింది. శనివారం రోజున తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియం హైదరాబాద్ లో ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు నక్కరాజుకు డాక్టరేట్ అందజేశారు. సార్ అందరు చేతులు పెట్టకూడదు, ఎన్నికలు రాదు, చేతులు లేదు మామూలు నుంచి అందరు వస్తారు సార్. చేతులు తెస్తే ఎన్నికల వాళ్ళు వస్తారు. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే రెడీ సార్. ఓకే శుభాకాంక్షలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరాపురం గ్రామంలో ఇటీవల మరణించిన బండారు వెంకయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్రెడ్డి అనంతరం పార్టీ కార్యకర్తలతో పార్టీ విషయాలు చర్చించి అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చాడు. కరెంట్ పోయింది సార్ అని ఫోన్ చేస్తే ఏం లైన్లో పెట్టి మాట్లాడి పలానోడు పలానోడు ఏం పనిచేస్తాడు పలా నేను రెండోసారి ఫోన్ చేయను కూడా చెప్పబెట్టండి మాట్లాడి జనానికి లేవు సార్. బొగ్గ ముద్దార్తె సరిపోతుంది, జనం ధన్యమైపోతున్నారు జనాలది. బొగ్గ ముద్దార్థంగా జన్మ ధన్యమైపోతుంది జనాలది. ఇంకా అభివృద్ధి సంక్షేమం అమలులో మంతని ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. సోమవారం రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మంతని పట్టణంలోని పోచమ్మవాడలో 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ తో పాటు 25 కిలోమీటర్ పైప్ లైన్ నిర్మాణ పనులకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసి మంతని పట్టణంలో గురుకుల పాఠశాల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఇట్లా యూ షేప్ లో ఒకటి సడి 100 కిలో నువ్వే సడి ఎత్తావు అందరి న్యూస్ పేపర్ నుంచి ఒక్క ఫోటో మంచిది.
సార్ ఓకే సార్ ఒక్కసారి మేడం ఒకసారి ఇలా పట్టుకున్నారు మేడం మేడం పట్టుకోండి మేడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో రైతులతోని ముఖాముఖి మాట్లాడి రేపు రాబోయే కాలంలో రైతు బంధు రైతుకే ఇవ్వాలా, లేకుంటే ఎవరికి పడితే వారికి అన్నా, గుట్టలకి అన్నా, చేన్లకి అన్నా, సాగు చేయని భూమికి ఇవ్వాలా, లేఅవుట్ అయిన రియల్ ఎస్టేట్ రియల్టర్స్కి ఇవ్వాలా, రైతుల పక్షాన్ని అడిగి రైతుల ఆలోచన తీసుకొని రైతు బంధు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని, రైతులకు సంబంధించి వారు ఆలోచనలు తీసుకోవాలని వారందరూ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి వస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు 15వ తారీఖు లోపల రైతు సోదరులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రైతు సోదరులారా, ఈ రుణమాఫీ ప్రక్రియ ఏ మాటపైన రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఆ మాట మేరకు తీసుకెళ్లే ప్రయత్నంలో, కార్యాచరణలో, కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, మా జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారి అందరు కూడా ఈరోజు వారి లెక్కలు తీస్తూ వారికి రాబోయే కాలంలో రుణమాఫీ కార్యాచరణ తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో రైతులందరికీ కూడా ఓ మంచి పరిపాలన ఇవ్వాలి, మంచి కార్యక్రమం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న ధర్మిల మీ అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి ఈ పట్టణానికి సంబంధించి, ఈ పట్టణ అభివృద్ధికి సంబంధించి మరి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్, ఇంకా మా మిత్రులందరి ఆలోచన మేరకు అధికారంలో ఉన్న మా ప్రభుత్వం మంచి చేసే ప్రయత్నం చేస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటానికి మంచినీటికి ఇబ్బంది లేకుండా మంతని పట్టణంలో ఉన్న మన పట్టణవాసులందరికీ కూడా ఒక సదుపాయం కలిగేయాలని అమృత్ స్కీమ్ కింద 12 కోట్ల రూపాయలను ఈరోజు ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తూ ఉన్న సందర్భంలో నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన చిరంజీవి గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, వేదికపై ఆసీనులైన ఇతర వార్డులకు సంబంధించిన మా గౌరవ కౌన్సిలర్లు, సోదరులు, సోదరిమణులు, ఈరోజు ఇక్కడున్న ఇతర ప్రజాప్రతినిధులు, పట్టణానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అమ్మలు, మరి అన్నలు, తమ్ముళ్ళందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఒకటే మాట చెప్పినాం నేను, అదేవిధంగా మా ఎంపీ గారు, మేము అభివృద్ధికి సంక్షేమానికి నిదర్శనంగా ఉంటాం అని చెప్పినాం, అదే పదంలో నడుస్తాం. ఎవరెన్ని పిచ్చి కూతలు కూసినా, పనికిరాని మాటలు మాట్లాడినా, అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడినా, మాదంతా లక్ష్యం అభివృద్ధి సంక్షేమం. బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు సంబంధించిన
అభివృద్ధి సంక్షేమమే నా లక్ష్యం. ఈరోజు ఇక్కడ మనం వాటర్ ట్యాంక్ కడతా ఉన్నామంటే ప్రధానంగా ఈ పట్టణానికి సంబంధించిన బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు సంబంధించిన ఒక వసతిని ఇంకా మెరుగైన రీతిలో సదుపాయం కలిగియాలనే ఉద్దేశం. ఆ ఉద్దేశ లక్ష్యంతోనే రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు, కార్యాచరణ తీసుకుపోతా ఉన్నాం. ఈరోజు ఈ 12 కోట్ల కాదు, మొన్న 10 రోజుల క్రితం వచ్చినప్పుడు 38 కోట్ల రూపాయలతో, ఏం కమిషనర్, 38 కోట్ల రూపాయలతో ఈ పట్టణానికి సంబంధించిన రోడ్లు, డ్రైన్లు, ప్రతి వాడకి 1 కోటి రూపాయలు, 14 కోట్ల రూపాయలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి, టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి, టెండర్లు అయిపోయి మిగిలిపోయిన రోడ్లు, మిగిలిపోయిన డ్రైనేజు చేయాలి, చేసి తీరుతామని ఆ రోజు చెప్పాం. చేసి తీరుతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని కూడా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు చేస్తున్నాం, దాంతోపాటు ఒక 2000 కొత్త కనెక్షన్స్ ఇస్తాం. ఇంతకుముందు మిస్ అయిన ప్రతి హౌస్ హోల్డ్స్ మనం ఈసారి కవర్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ డబల్ చేస్తున్నాం. సో ఈ రిక్వెస్ట్ ఏజెన్సీ తొందరగా కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను, అండ్ ఆల్సో క్వాలిటేటివ్గా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు, మంత్రివర్యులు, శ్రీధర్ బాబు గారికి, కలెక్టర్ గారికి, కౌన్సిలర్స్ అందరికీ ఇక్కడ సమావేశపూర్వక నమస్కారాలు. ఎంపీ ఓత్ టీకింగ్ తీసుకున్న తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి మంత్రి గారితో మంత్రి రావడం జరిగింది. ఇంత మంచి శుభకార్యానికి వాటర్ కనెక్షన్కి స్థాపన కూడా చేయడం జరిగింది, నాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఈ సందర్భంగా ఒకటే ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. మీ అందరు చూసినారు, గత 10 సంవత్సరాలు మిషన్ భగీరథ, కాకతీయ కాళేశ్వరం అని చెప్పి అనేక ప్రాజెక్టులు అని చెప్పి కేవలం ప్రజల సొమ్ము దోచుకున్న ప్రభుత్వం చూసినారు మీరు, టీఆర్ఎస్ పార్టీది. కానీ అతి తొందరగా కాంగ్రెస్ ప్రజాపాలన రాగానే మీరు చూస్తున్నారు ప్రతి ప్రాజెక్టు చాలా వేగంగా నడవాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు మంత్రివర్యులు. అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క ప్రాజెక్టుని స్పెషల్గా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు పెట్టాలని చెప్పి ఆలోచనిస్తున్నారు మంత్రివర్యులు. శ్రీధర్ బాబు గారు, మీరు చూస్తున్నారు, నేను గత 8-9 నెలలు చూస్తున్నాను, ప్రతి ఒక్క అంశము డీటెయిల్గా పోయి రాసుకొని మళ్ళీ ఫాలోఅప్ కూడా చేసి పని పూర్తయ్యేలాగా చూస్తున్నారు. నేను చూసి చాలా నేర్చుకుంటున్నాను. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాలంటే సుమారు 12 crores ఈ ప్రాజెక్ట్కి పెట్టి ఒక 2000 homes ఇంటింటా కనెక్షన్ వచ్చేటట్టు ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అతి వేగంగా నా రిక్వెస్ట్ కూడా కాంట్రాక్టర్లతోటి, గవర్నమెంట్ ఆఫీసర్స్తో అతి వేగంగా ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని చెప్పి మళ్ళొకసారి కోరుతూ ముగిస్తాను. ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం 129 డివిజన్లో భక్త మార్కండేయ పద్మశాలి సంఘం కళావతి నగర్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్కి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై 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 పద్మశాలి, భరత్ మాతా కీ జై, భరత్ మాతా, రాజేంద్రన నాయకత్వం వర్ధిల్లాలి, రాజేంద్రన నాయకత్వం వర్ధిల్లాలి. హలో, వన్ మోర్ థ్యాంక్ యూ. అతి ఎక్కువ మీటింగ్లు పెట్టి గొప్ప సంఘీభావం అని చెప్పినటువంటి వాళ్ళు చేనేత కార్మికులు మార్కెట్.
నాకు తెలిసి ఒక 6-7 సభలు పెట్టారు, ఒక 10-12 టిఫిన్ బయట కూడా పెట్టిండు. అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఇది ఫస్ట్ మీటింగ్. ఖచ్చితంగా ఈ మొత్తం పార్లమెంట్లో అత్యధికంగా పద్మశాలలు ఉన్నటువంటి నియోజకవర్గం ఎల్బినా నియోజకవర్గం. అక్కడ రాత్రి పెద్ద సభ పెట్టిండు, సన్మాన సభ సంగీభావ అని చెప్పి. ఎందుకంటే అక్కడ ప్రతి సంవత్సరం పద్మశాలి సంఘం కులబంధువులందరినీ కూడా పిలిపించుకొని ఒక వంటల ప్రోగ్రాం ఉంటుంది. ఇక్కడ చేనేత ఎక్స్పో కూడా ఎప్పుడు పెడతారు కాబట్టి అది కొంత ఎక్కువ అడ్వాన్స్ ఉండదు. ఇలా విచ్చుకుంటూ అక్కడనే ఉంటారు. మన రాత్రి పెద్ద ఎత్తున జరిగింది, వర్షం పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా గొప్పగా జరిగింది. ఇది 2వ మీటింగ్ వారికి చెప్పినట్టుగా. మీరంతా ఒకప్పుడు మనం దేశ ప్రజలకి గుడ్డరించుకున్నాం, మనం మోడే మూడు ఉంటాయి పరిధ్యానం. వీళ్ళు ఏమనుకుంటున్నారు మీరు? మేము పడ్డ కష్టం, మేము అనుభవించినటువంటి బాధ మా పిల్లలకు రావద్దని చెప్పి మీరు కోరుకుంటారు. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా మొట్టమొదటి కోరుకునే ఏంటంటే మా పిల్లలకి దుస్థితి రావద్దు, వాళ్ళని మేము మంచిగా బతకాలని చెప్పి కోరుకుంటారు. చదివించింది ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి తినడానికి డబ్బులు లేకపోయినా కూడా ఫీజులు కట్టి చదివించినటువంటి పిల్లలు ఉండాల గోకులలుగా చదువుకున్నారు. దాన్ని దీనిలో మంచి సెటిలైన కొంతమంది ఉండొచ్చు, సెటిల్ కాని పిల్లలు కూడా ఇవాళ ఉంటారు. అందరు గొప్పగా చదువుకుంటారని అందరు గొప్ప సెటిల్ అయితే అనుకోలేము కానీ ఉన్నారు. డెఫినెట్గా ఇవాళ వాళ్ళ ఉపాధి కోసం ప్రభుత్వాలు దృష్టి పెట్టవలసినట్లయితే తప్పకుండా ఉంటుంది, ప్రభుత్వం యొక్క కర్తవ్యంగా ఉంటుంది. అందువల్ల కేంద్రంలో మోడీ గారు ఒక 4-5 స్కీములు తెచ్చింది. అందులో ఒకటి రుణాలు ఇచ్చేటువంటి స్కీమ్. జై పద్మశాలి. ఈరోజు మన ఈటల రాజేందర్ గారిని అనుమానించుకున్నామని అన్నగారితో మనం పోయి కలవడం జరిగింది. బ్రహ్మండి నాకు వస్తా ఉన్నారు, ఈరోజు మన టైం ఇచ్చారు, పిలుచుకున్నాం మనము. అన్నగారికి కొద్దిగా లేట్ అయిందన్న, ఏమనుకోద్దు అంత టైంకు. కాకపోతే అంత మంచి అయిందన్న, మరి బాగా మీరు మన అనుకున్నా మా టైం ఇచ్చారు, చాలా సంతోషం. ఈటల నాయకత్వం, ఈటల రాజేంద్ర గారి నాయకత్వం. ఓకే రెడీ సార్. సార్ ఫేస్ ఫేస్ కొంచెం సైడ్ రైట్ ఓకే భయ్య ఒక్కసారి స్ప్రెడ్ అవ్వండి కొంచెం ప్లీజ్. ఆషాఢ మాసం సందర్భంగా జగిత్యాల పట్టణంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. జగిత్యాల పట్టణంలో వాణినగర్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇంటికో బోనం చొప్పున మహిళలు బోనాలతో ర్యాలీగా తరలిరాగా పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నారు. Thank you.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.